నమస్తే, నేను మీ జాహ్నవి. న్యూరోలాజికల్ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు కదా, మరి వాటికి సంబంధించి ముఖ్యంగా పార్కిన్సన్ అనే ఒక వ్యాధికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు కిమ్స్ న్యూరాలజీ డాక్టర్ చెల్లెపల్లి బాబురావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. అసలు ఈ పార్కిన్సన్స్ ఇది వ్యాధా, అసలు ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పార్కిన్సన్ని మనం వాడుక భాషలో వణుకుడు రోగం అని పిలుస్తూ ఉంటాం. పార్కిన్సన్ జబ్బు అనేది కొత్త జబ్బేం కాదు. ఆల్మోస్ట్ 1817లోనే డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే అతను ఈ లక్షణాలను ఐడెంటిఫై చేసి, అంటే వణకడం గురించి, తర్వాత నడిచేటప్పుడు ఇబ్బందులు పడేవాళ్ళు, శరీరం బిగుసుకుపోయేవాళ్ళు, ఇలాంటి ఒక గ్రూప్ని ఐడెంటిఫై చేసి దానికి షేకింగ్ ప్యాలసీ అని పేరు పెట్టడం జరిగింది. అయితే షేకింగ్ ప్యాలసీ అని ఆయన పేరు పెట్టినప్పటికీ కనుక్కుంది ఆయన కాబట్టి ఆయన పేరుతోనే ఫేమస్ అయింది. పార్కిన్సన్ అనే పేరుతోనే ఫేమస్. అదే అనుకున్నా, అసలు పార్కిన్సన్ ఏంటి, ఎలా వచ్చింది అని అనిపించింది. ఆయన 1817లో కనుక్కున్నప్పటికీ అంతకు ముందే ఒక 1-2 decades ముందే మన ఆయుర్వేదాలోనే చరకుడు, చరక సంహిత అనే బుక్లో దీన్ని కంపవాతం అనే పేరుతో ఆల్రెడీ డిస్క్రైబ్ చేశారు ఈ సింప్టమ్స్ గురించి. ఓకే, సో ముందు నుంచే ఉంది. ముందు నుంచే ఉంది. అంటే అసలు ఇది ఈ వ్యాధి అనేది ఎలా వస్తుందంటారు? పార్కిన్సన్ జబ్బు అనేది నార్మల్గా మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుందండి, అది తగ్గటం వల్ల వస్తుంది. తగ్గటం వల్ల ఈ డోపమైన్ అనేది మన చిన్న మెదడులో ఉన్నటువంటి, బేసిక్గా మనకు చిన్న మెదడులో మిడ్ బ్రెయిన్ అనే ఒక పార్ట్ ఉంటుంది, అక్కడ పిగ్మెంటెడ్ న్యూరాన్స్ ఉంటాయి, దాన్ని సబ్స్టాన్షియా నైగ్రా అంటాం. అయితే ఆ సబ్స్టాన్షియా నైగ్రాలో ఉన్నటువంటి కణాలు క్షీణించిపోవటం వల్ల ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుంది. ఈ డోపమైన్ బేసిక్గా మన బాడీలో కదలికలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డోపమైన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కదలికల్లో అబ్నార్మాలిటీస్ రావటం అనేది మనం నోట్ చేస్తాం. అయితే 60% ఈ డ్యామేజ్ అయ్యే వరకు మనకు సింప్టమ్స్ తెలియవు. అంటే 60% డ్యామేజ్ అయ్యాక డ్యామేజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది క్లినికల్గా, మనకి పేషెంట్ సింప్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు అయితే దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ కూడా జరిగింది అనమాట. అంటే పిగ్మెంటెడ్ న్యూరాన్స్ కదా, సో రీసెర్చ్ ఏం జరిగిందంటే స్కిన్ కలర్కి పార్కిన్సన్స్కి ఏమైనా డిఫరెంట్ ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి ఒక స్టడీ చేశారు. దానిలో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే బ్లాక్ కలర్డ్ స్కిన్ ఉన్న లైక్ ఆఫ్రికన్స్లో ఈ పార్కిన్సన్ జబ్బు అనేది చాలా తక్కువ ఉంది. వైట్స్ తీసుకుంటే, అంటే మన యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ తీసుకుంటే వాళ్ళలో పార్కిన్సన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది. మన ఇండియన్స్ అంటే మనం బ్రౌన్స్, మనలో యావరేజ్ మిడిల్లో ఉన్నాం. అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? యూజువల్గా పార్కిన్సన్ ప్రాబ్లం మనం రెగ్యులర్గా చూసే ఏజ్ 60 above చూస్తాం. 60 above ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్మోస్ట్ మోర్ దెన్ 1%, ఆల్మోస్ట్ 1% సఫర్ అవుతున్నారు. అయితే ఈ గ్రూప్లో కూడా ఒక 5-10% లెస్ దెన్ 40 ఇయర్స్లో వస్తారు. దాన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్ డిసీజ్ అంటాం. ఇంకా కొంతమంది పిల్లల్లో కూడా ఈ పార్కిన్సన్ ప్రాబ్లం రావచ్చు, అంటే లెస్ దెన్ 21 ఇయర్స్, వాళ్ళని జూవెనైల్ పార్కిన్సన్ డిసీజ్ అంటాం. చిన్నపిల్లలు కూడా వస్తుంది. సో దానికి కారణాలు ఏముంటాయంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా మెటబాలిక్ డిసీజెస్ కానీ ఇవి మనకు యూజువల్ కారణంగా ఉంటాయి. ఓకే, సో జెనెటికల్ డిసీజెస్ వల్ల పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్కిన్సన్ అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తించవచ్చు అంటారు? పార్కిన్సన్ బేసిక్గా ఏంటంటే సింప్టమ్స్, క్లినికల్ ఫీచర్స్ బేసిక్గా ఏమనుకుంటాం, వణుకుతూ వస్తుంటారు పేషెంట్స్, లేకపోతే నడవడానికి ఇబ్బంది ఉంటుంది ఇలా అనుకుంటాం. కానీ ఇవి రాకముందే మనకు ఒక 5-10 ఇయర్స్ ముందే కొంతమంది పేషెంట్స్లో కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, సాఫ్ట్ సైన్స్ అంటాం, బేసిక్గా సాఫ్ట్ ఫీచర్స్. ఒకటి, వాళ్ళు వాసనని గుర్తించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంట్లో ఏమైనా కూరలు చేసినప్పుడు కానీ లేదా ఏమైనా ఉన్నా స్మెల్ తెలియదు వాళ్ళకి. సో అదొకటి. సెకండ్, మనం చూస్తే చాలామందిలో గిడ్డినెస్ ఉంటుంది, పడుకున్నప్పుడు ఏముండదు, లేచి నిలబడిన తల తిరగటం ఇలాంటివి ఉంటాయి. 3, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుందంటే ఈ పార్కిన్సన్లో ఇంటెస్టైన్ పేగులో మూమెంట్స్ తేడా వల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనం. దాంతోపాటు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ లాంటి సింప్టమ్స్, ఇవి మనకి లక్షణాలు డెవలప్ కాకముందే ఉంటాయి. వన్స్ డెవలప్ అయినాక మెయిన్గా మనం 4 symptoms చూస్తాం. బ్రెడీకైనేషియా అంటాం, అంటే మనిషి స్లో అయిపోవడం నడవటానికి. సపోజ్ ఒక 1/2 kilometer నడవటానికి ముందు ఒక 10-15 minutes తీసుకునే మనిషి ఇప్పుడు ఒక 30 నిమిషాలు తీసుకోవటం, 40 నిమిషాలు తీసుకోవటం, స్లోగా నడవటం. తర్వాత ఆఫీస్ నుంచి ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ బాస్ నుంచి మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు లేట్ చేస్తున్నావు వర్క్, అంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు స్లో అయిపోతారు, అదొకటి. తర్వాత ఫుడ్ తినడం, అంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని ఎలా చెప్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఓపీడీకి వచ్చినప్పుడు అందరికంటే ముందు తినేవాళ్ళు తిన, ఇప్పుడు అందరికంటే తర్వాత తింటున్నారు, లేట్ చేస్తున్నారు. ఓకే, అలాంటి కంప్లైంట్స్ చాలా కామన్గా వింటూ ఉంటాం.
తర్వాత స్నానం చేయడానికి కానీ బట్టలు వేసుకోవటానికి ఇవంతా స్లో అయిపోతుంది. అది మెయిన్ కంప్లైంట్ బ్రెడికైనిషియా అంటాం. సెకండ్ వనకటం, బేసిక్గానే వణుకుడు రోగం. నెక్స్ట్ లెవెల్కి వచ్చేది వణుకుడు, దీంతో పాటు స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. ఈ వనకటం అనేది కామన్గా మనం ఎక్కడ చూస్తామంటే చేతుల్లో చూస్తాం, లేదంటే కాళ్ళలో చూస్తాం, లేదంటే ఫేస్లో చిన్ కొంతమందికి మూమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, కొంతమందికి లిప్స్ మూమెంట్ అవటం, ఓకే, ఇలా అవుతూ ఉంటుంది. ఈ వనకటం కూడా బేసిక్గా ఎట్టుంటుందంటే ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది చేతిలో, ఒక సైడ్ స్టార్ట్ అయ్యి రెండో సైడ్కి వ్యాధి పెరిగే కొద్ది, తీవ్రత పెరిగే కొద్ది రెండో సైడ్కి రావడం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే పార్కిన్సన్స్లో యూజువల్గా ఈ ట్రిమ్మర్స్ అనేవి జస్ట్ రెస్ట్లో పెట్టామంటే తగ్గిపోతాయి, కానీ వీళ్ళు రెస్ట్లో కూడా వణుకుతూ ఉంటారు. సో రెస్ట్లో ట్రిమ్మర్ ఉంది అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అన్నప్పుడు మాత్రం ఇంకా అలా రెస్ట్ లెవెల్లో స్టార్టింగ్ నుంచే రెస్ట్లో ట్రిమ్మర్ ఉంటుంది. ఓకే, సో రెస్ట్ ట్రిమ్మర్ ఉంది అంటే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో దీన్ని బట్టి అంటే మనం ఆహారం అంటే ముందు ఫాస్ట్గా తింటూ ఇప్పుడు లేట్గా తింటున్నా జాగ్రత్త పడాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందన్నా జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలి. సో అలాంటి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ అయితే డాక్టర్ని సంప్రదించాలి. ఖచ్చితంగా. ఒకటి బిగుసుకుపోయినట్టు తయారవుతారు పేషెంట్స్, టైట్గా అవుతుంది బాడీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోస్చరల్ ఇన్స్టెబిలిటీ, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటే ఇంబ్యాలెన్స్ అనమాట. వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంబ్యాలెన్స్ వల్ల పడిపోతారని భయం ఉంటుంది. ఈవెన్ చైర్లోంచి లేయటానికి కూడా భయపడతారు. లేచిన తర్వాత చిన్నగా చిన్న చిన్న స్టెప్స్తో వెళ్తూ ఉంటారు, దారిలో ఏదైనా అడ్డం వచ్చిందంటే అయిపోతారు, దాన్ని ఫ్రీజింగ్ అంటాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ అయి రావడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు. అప్పుడు కూడా చాలా మల్టిపుల్ స్టెప్స్ తీసుకొని ఏజ్ గ్రూప్లోనే ఉండే లక్షణాలు ఇవే ఉంటాయి. అయితే చాలా మంది ఏజ్ గ్రూప్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ వయసు వల్ల వచ్చాయిలే అనుకుంటారు. ఎందుకంటే ఈ జబ్బు 60 ఇయర్స్లో వస్తుంది కాబట్టి ఇవన్నీ వయసు వల్లే వచ్చాయి, అందుకే స్లో అయిపోయాడు, అందుకే వనకడం స్టార్ట్ అయింది, నరాల బలహీనత వచ్చింది, ఓకే, వాసన అందుకే రావట్లేదు, అందుకే బాత్రూమ్ సరిగ్గా రావట్లేదు అలా అనుకుంటారు. అందుకు డాక్టర్ని కూడా కలవరు చాలా మంది. అవును, సో లైట్ పర్వాలేదు ఇంక ఇది కామన్ అనుకుంటారు. కామన్ కాదు. ఓకే, సో 60 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ స్లో అయిపోయి స్మెల్ ఐడెంటిఫై చేయడంలో ప్రాబ్లం ఉంది, చెయ్యి రెస్ట్లో ట్రెమర్ వస్తుంది, నడిచేటప్పుడు పడిపోతానని భయం ఉంది అలా అనుకుంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కలిస్తే దానికి తగ్గట్టు మనకు మెడికేషన్ వాటిని సజెస్ట్ చేయిస్తాను అన్నమాట. ఓకే, అంటే ఈ హెల్త్ ఇష్యూ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే లాంటి ట్రీట్మెంట్ ఉంటుందా, పర్సన్కి చేంజ్ అయిపోతుంది? బేసిక్గా ఈ పార్కిన్సన్ జబ్బులో చాలా మెడికేషన్స్ ఉంటాయి మనకు, ఆప్షన్స్ మెడికేషన్ చాలా ఆప్షన్ ఉంటుంది. సో అది పేషెంట్ సిమ్టమ్స్ బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బేసిక్గా దీనికి క్యూర్ ట్రీట్మెంట్ లేదు, అంటే ఈ జబ్బుకి మందిస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది అట్టు ఉండదు. మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ ప్రాబ్లంకి ఆయన సిమ్టమ్స్ని కంట్రోల్ చేసి ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బెటర్ చేయటం, అది మెయిన్ మన మోటో ఆఫ్ ది ట్రీట్మెంట్. సో మెయిన్ ఈ ప్రాబ్లం ఏంటి, డోపమైన్ తగ్గటం వల్ల వస్తుంది కాబట్టి. సో మనం డోపమైన్ సప్లిమెంట్స్ ఇచ్చినాము అంటే పేషెంట్ తన డే టు డే యాక్టివిటీస్ని నార్మల్గా అప్ టు 5 ఇయర్స్ వరకు చేసుకోగలరు. ఓకే, సో దానిలో డ్రగ్స్ మనం వాడేవి లీవోడోపా అని చెప్పేసి ఒక మెడిసిన్ ఇస్తాం, దాంతో ప్రామిపెక్సోల్ అని ఉంటుంది, సెలిజిలిన్ ఉంటుంది, రాసాజిలిన్ అని ఉంటుంది, అమాంటిడిన్ అని ఉంటుంది, ఇలా మెడిసిన్ చాలా రకాలు ఉంటాయి. అది ఏ మెడిసిన్ ఏ పేషెంట్కి స్టార్ట్ చేయాలి అనేది ఏజ్ బట్టి ఆ పేషెంట్ లక్షణాలను బట్టి మనం డిసైడ్ అవుతూ ఉంటుంది. దీనికి డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా ఉంటాయంటారా? బేసిక్గా పార్కిన్సన్ డిసీజ్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్, అంటే పేషెంట్ మనకి ఏమైతే హిస్టరీ చెప్తారో, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు స్లో అయిపోవటం, ట్రెమర్స్ ఉండటం, తర్వాత ఇంబ్యాలెన్స్ ఉండటం, స్మెల్ లేకపోవటం, కాన్స్టిపేషన్ ఉండటం, నిద్రలో కలలు రావటం, చేతులు కాళ్ళు ఆడించడం, నిద్రలో అరవటం, ఇలాంటివన్నీ ఉంటే వీటన్నిటి బేస్ చేసుకొని మనం డయాగ్నోసిస్ పెడతాం ఏది పార్కిన్సన్. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే కొంతమంది పేషెంట్స్లో ఈ పూర్తి సిమ్టమ్స్ ఉండవు, ఏదో ఒకటో రెండో ఉంటుంది, సో డౌట్ఫుల్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్కి ఒకటి సిండోపా ఛాలెంజ్ టెస్ట్ అని ఉంటుంది, డ్రగ్ ఇచ్చి రెస్పాన్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేస్తాం. ఇంకా డౌట్ఫుల్ కేసెస్లో ఏం చేస్తామంటే పెట్ స్కాన్ ఉంటుంది, డోపా పెట్ స్కాన్ అని ఉంటుంది, MRI స్కాన్, వాటిని మనం వాటి సహాయంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు. యూజువల్గా మేల్స్లో ఉంటుంది, ఆల్మోస్ట్ 3.5 to 4 times మేల్స్లోనే ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు, బట్ మేల్స్లో కామన్గా ఉంటుంది. దీనికి ఏమైనా స్పెసిఫిక్ డైట్ అంటూ ఏమైనా ఉంటుందంటారా? డైట్ అంటే బేసిక్గా పార్కిన్సన్కి స్పెసిఫిక్ డైట్ అంటే ఏమి ఉండదు,
కాకపోతే దీనిలో మెయిన్ ఇష్యూస్ ఏంటంటే పార్కిన్సన్ పేషెంట్లో మనం ముందు చెప్పుకున్నట్టు కాన్స్టిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అండ్ సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. సో డైలీ 2 to 2.5 liters వరకు వాటర్ ఇవ్వాలి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఈ ఏరియాకి వస్తే జొన్నలు, రాగులు, ఆ తర్వాత బ్రౌన్ రైస్, ఆ తర్వాత అన్పాలిష్డ్ రైస్. ఓకే, సో అంటే ఏరియా వైస్ అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారం ఉండాలి. ఓకే, దెన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం, ఇవి చేసుకోవచ్చు. ఒకటి కాన్స్టిపేషన్. సెకండ్, వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ వీళ్ళకి ఏమవుతుందంటే మింగటానికి కూడా ఇబ్బంది అవుతుంది, డిస్ఫేజియా అంటాం, ప్లస్ నమలటానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో నమలటానికి ఇబ్బంది ఉంటుంది, మింగటానికి ఇబ్బంది ఉంటుంది, కాబట్టి మనం సాలిడ్ ఫుడ్స్ ఇవ్వలేము. సో లిక్విడ్ గా ఉండేవి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇదొకటి ఈ ప్రాబ్లం ఉంటుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ మెడిసిన్స్ తోటి ఇస్తున్నప్పుడు యూజువల్గా మనకి ఏమనుకుంటాం, ఫుడ్ తినాలి దాని తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలనుకుంటాం. కానీ దీనిలో పెక్యులియర్ గుణం ఏంటంటే మనం ఫుడ్తో పాటు ట్యాబ్లెట్ వేసుకున్నామంటే ఆ ట్యాబ్లెట్ పనిచేయదు. పార్కిన్సన్స్లో చాలామంది చేసే మిస్టేక్ అదే, ఒపిడికి వస్తారు, సిమ్టమ్స్ పెద్ద కవర్ అవ్వవు. ఎందుకు అంటే మనం అడిగామంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకుంటున్నామంటే సార్ ఫుడ్ తింటున్నాము, ఫుడ్తో పాటు వేసేసుకుంటున్నాం. బేసిక్ ఇది ఏమిటంటే మనం ఇచ్చేది ఈ డోపమైన్ ఇస్తాం. ఈ డోపమైన్ అనేది లీవో డోపా అనే ఒక ఫామ్లో ఇస్తాం. ఈ లీవో డోపా అనేది అమైనో యాసిడ్. సో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే మిల్క్తో తీసుకోవటం కానీ లేదా ప్రోటీన్ ఎక్కువ ఏది తీసుకున్నా కూడా ప్రోటీన్స్ డైజెస్ట్ సిస్టమ్లోకి వెళ్ళిన తర్వాత అమైనో యాసిడ్ లాగా చేంజ్ అవుతాయి. సో మన డ్రగ్ వల్ల వచ్చే అమైనో యాసిడ్స్, ఈ ఫుడ్ వల్ల వచ్చే అమైనో యాసిడ్స్ రెండు పోటీ పడతాయి అబ్జర్వ్ అవడానికి. సో డ్రగ్ అబ్జర్ప్షన్ సరిగా ఉండదు. ఓకే, సో అసలు అంటే ఏం ఫుడ్ లేనప్పుడు తీసుకోవాలి? సో మనం ఫుడ్ తినే గంట ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఒకవేళ తినేసి ఉంటే ఒక 2 hours తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకే, సో అది కంపల్సరీగా అంతేగాని ఫుడ్ తో పాటు ఇమీడియట్ గా కూడా వేసుకోకూడదు. ఇమీడియట్ గా వేసుకోకూడదు. ఓకే, ఇదొకటి. దెన్ డైట్ విషయంలో ఇంకోటి, ఆల్కహాల్ గానీ స్మోకింగ్ గానీ గుట్కా కైని ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పార్కిన్స్ అనేది చాలా దీర్ఘకాలిక సమస్య, దీంతోపాటు మళ్ళీ స్ట్రోక్ లాంటి 60 years ఏజ్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుని వేరే జబ్బు దీని మీద మళ్ళీ వచ్చింది అంటే దెన్ ఇంకా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు డైట్. అయితే అలాగే ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి, దీనికోసం ఏమైనా న్యూ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? యా, ముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఒక 5 years వరకు ఈ మెడిసిన్స్ తోటే మనం పేషెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు, లక్షణాలు కంప్లీట్గా వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ని కంప్లీట్గా మేనేజ్ చేసుకో. ఒక 5 years తర్వాత ఏమవుద్దంటే అబ్జార్ప్షన్, పేగులో అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు ట్యాబ్లెట్. సో ఫస్ట్ ట్యాబ్లెట్ ఒక 4 to 5 hours పనిచేస్తే రాంగరాంగ ఎలా అయిపోద్దంటే ఒక గంట లేదా 2 గంటలే పనిచేస్తుంది. సో అలాంటప్పుడు మనం కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవాలి. సో ఇప్పుడు మన కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఒకటి అపోమార్ఫిన్ ఇంజెక్షన్ అని ఉంటుంది. ఈ అపోమార్ఫిన్ అనేది 3 forms ఉంటుంది మనకి బేసిక్గా. ఒకటి ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, ఇంకోటి మనం షుగర్ పేషెంట్స్ వాడతాం కదా పెన్స్, పెన్స్ లాగా ఉంటుంది లేదా ఇన్సులిన్ పంప్స్ లాగా అపోమార్ఫిన్ పంప్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే అపోమార్ఫిన్ ట్యాబ్లెట్స్ తోటి మనం ట్యాబ్లెట్ వేసుకున్నాము అంటే పూర్తిగా ఓవరాల్ బయోఅవైలబిలిటీ అంటాం అంత ఎక్కువ ఉండదు. సో ప్రిఫరబుల్ పెన్స్ తీసుకోవటం. బట్ పెన్స్ ఎలా ఇస్తామంటే వాళ్ళ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి డోస్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ 10 mg వరకు అవసరమైంది అనుకోండి పెన్స్ తోటి మనకు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ 10 mg కంటే ఎక్కువ అవసరం ఉంది, మోర్ దెన్ 30 mg ఉంది అంటే కంటిన్యూస్ పంప్స్ పెడతాం, డేటా పెట్టుకొని నైట్కి మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తూ ఉంటాం. సెకండ్ న్యూ థెరపీ వచ్చి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇది ఎలా అంటే మనం కార్డియాక్ పేషెంట్ చూస్తూ ఉంటాం, పేస్ మేకర్స్ పెడతారు. అలాగే దీనిలో కూడా ఏంటంటే మనం ఒకటి స్టిమ్యులేటర్ పెడతాం ఇక్కడ చెస్ట్లో, ప్లస్ 2 electrodes బ్రెయిన్లో పెట్టేసి బ్రెయిన్లో మనం ఆ వేవ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది కొత్త థెరపీ. కొత్తగా ఇంకొకటి ఏంటంటే ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటారు. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఏంటంటే అల్ట్రాసౌండ్ మిషన్ లాగే ఉంటుంది అది. సో దాంతో మనం కొన్ని న్యూక్లియసెస్ ఉంటాయి లోపల బ్రెయిన్లో, ఆ న్యూక్లియసెస్ని స్టిమ్యులేట్ చేసి ఈ ట్రిమ్మర్స్ని వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 అనేవి కొత్త టెక్నిక్స్, అపోమార్ఫిన్ ఇంజెక్షన్ కానీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కానీ అండ్ సో ఇవి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్. దీంతో పాటు అంటే పేషెంట్కి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి సైకలాజికల్గా ఏమైనా కన్సల్టేషన్స్ అవసరం ఉంటాయంటారా? బేసిక్గా ఏంటంటే మనకు పార్కిన్సన్ పేషెంట్ చూస్తే ఒక 40 to 50% మందిలో డిప్రెషన్ ఉంటుంది, చాలా కామన్గా ఉంటుంది. కనిపించకుండా ఉంటుంది, అది లోపల సఫర్ అవుతుంటారు. సో ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ చాలా అవసరం. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళే వాళ్ళ గురించి శ్రద్ధ వహించాలి, ఖచ్చితంగా కదా, మనమే సపోర్ట్ చేయాలి వాళ్ళకి చేయాలి. దాంతోపాటు ఫిజియోథెరపిస్ట్,
ఎందుకంటే బాడీ టైట్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అది ఎక్కువైంది, ఇంబ్యాలెన్స్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా అవసరం, చాలా అవసరం ఉంటుంది. ఎక్కువైంది అంటే ఆ టైట్నెస్, బ్యాలెన్స్ కూడా పోతుంది ఏజ్ గడిచే కొద్ది. సో ఎక్కువ కింద పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో చాలా మందిలో నాకేముందిలే 60 ఏళ్ళు వచ్చేసే వయసు అయిపోయింది పర్లేదు అనేసి చాలా మంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఫైనల్ గా ఒక సలహా ఏంటి సార్? బేసిక్గా 60 ఇయర్స్ తర్వాత స్లో అయినారు అంటే ఈ సింప్టమ్స్, నేను చెప్పిన సింప్టమ్స్ ఉన్నాయి అంటే, అంటే స్మెల్ గుర్తించడంలో ప్రాబ్లం కానీ, ఇటు వనకటం కానీ, తర్వాత కొంచెం నిద్రలో ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవి ఉంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించి ప్రాపర్గా వర్కప్ చేయించుకోవటం మంచిది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఈ పార్కిన్సన్ వ్యాధితో ఎవరైతే సఫర్ అవుతున్నారో, సో డెఫినెట్గా ఇమీడియట్గా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకున్నటువంటి సమస్యని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. అప్పుడే ఆరోగ్యకరంగా ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతాం కదా. మరి ఈ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళు మన డాక్టర్ బాబురావు గారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.